హలో అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా లాస్ట్ క్లాస్లో మనము సింపుల్ టిష్యూస్ గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు క్లాస్లో మనము కాంప్లెక్స్ టిష్యూస్ గురించి నేర్చుకుందాము ఓకేనా సో సింపుల్ టిష్యూస్ అనేవి ఒకటే కైండ్ ఆఫ్ సెల్స్ తోటి తయారవుతాయి అండ్ అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ కూడా సిమిలర్గా ఉంటాయి వేరా కాంప్లెక్స్ టిష్యూస్ అలా కాదు కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ తోటి తయారవుతాయి సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి ఒక యూనిట్ లాగా ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఓకే అర్థమైందా సింపుల్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో మనం కాలన్ కైమా అండ్ కైమా గురించి నేర్చుకున్నాం కదా కాంప్లెక్స్ టిష్యూస్లో ఉన్న జైలం అండ్ ఫ్లోయం గురించి నేర్చుకుందాము ఓకేనా సో ఫస్ట్ జైలం సో జైలం అనేది ఫస్ట్ జైలం యొక్క ఫంక్షన్స్ నేర్చుకుందాం సో జైలం ఏం ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్ ట్యాక్స్ ఆస్ కండక్టింగ్ టిష్యూ ఓకే జైలం అనేది ఒక కండక్టింగ్ టిష్యూ లాగా యాక్ట్ చేస్తుంది సపోజ్ ఇది ఒక ప్లాంట్ అనుకోండి సో ఈ ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి కదా సో ప్లాంట్ అబ్జర్వ్ చేసుకు ప్లాంట్ యొక్క రూట్స్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అనేది ప్లాంట్ యొక్క రిమైనింగ్ పార్ట్స్కి కూడా వెళ్ళాలి కదా సో అలా వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే ప్లాంట్కి జైలం హెల్ప్ సో అందుకే జైలం యాక్సెస్ కండక్టింగ్ టిష్యూ ఫర్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ టు స్టెమ్ అండ్ లీవ్స్ సో రూట్స్ దగ్గర నుంచి ప్లాంట్ యొక్క స్టెమ్ అండ్ లీవ్స్ కి వాటర్ ఇంకా మినరల్స్ని ని జైలం పంపిస్తూ ఉంటుంది అండ్ జైలం అనేది మెకానికల్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది ప్లాంట్ కి ఓకే జైలంలో మనకి ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి అవేంటంటే ట్రాకిట్స్ వెజల్స్ జైలం ఫైబర్స్ అండ్ జైలం పారన్కైమా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ ట్రాకిట్స్ సో ట్రాకిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎలాంగేటెడ్గా ఉంటాయి అండ్ దే ఆర్ ట్యూబ్ లైక్ సెల్స్ ఓకే ట్రాకెట్స్ అనేవి ఎలాంగేటెడ్గా ఉంటాయి అండ్ ట్యూబ్ లాగా ఉంటాయి ఎందుకంటే జైలం అనేది ఒక పైప్స్ లాగా రూట్స్ దగ్గర నుంచి ప్లాంట్ యొక్క లీవ్స్కి స్టెమ్స్కి సప్లై చేస్తుంది కదా వాటర్ని సో అలాగే ఉండాలి వాటి స్ట్రక్చర్ కూడా సో వాటి ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి అందుకే ట్రాకెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఎలాంగేటెడ్గా ఉంది అండ్ ట్యూబ్లాగా ఉంది ఓకే అండ్ సెల్స్ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి అండ్ లిగ్నిఫైడ్గా ఉంటుంది ఏమని చెప్పాను లిగ్నిఫైడ్ వాల్స్ వచ్చిందంటే ఆ సెల్ అనేది ఎలా ఉంటుంది డెడ్ అయి ఉంటుంది ఓకే సో ట్రాకిట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఎలాంగేటెడ్గా ఉన్నాయి ట్యూబ్లాగా ఉన్నాయి అండ్ సెల్స్ అనేవి థిక్గా ఉన్నాయి విత్ లిగ్నిఫైడ్ వాల్స్ ఓకే వాటి ఎండ్స్ అనేవి ట్యాపరింగ్గా ఉన్నాయి అంటే నథింగ్ బట్ పాయింటెడ్గా ఉంటాయి ఓకేనా సో ట్రాకిట్స్ యొక్క వాల్స్ అనేవి లిగ్నిఫైడ్గా ఉండడం వల్ల ఇట్ ఈస్ డెడ్ సెల్స్ విత్ నో ప్రోటోప్లాజమ్ అవి చనిపోయి ఉంటాయి కాబట్టి ఆ సెల్ లోపల ప్రోటోప్లాజం అనేది ఉండదు ఓకే అర్థమైందా ట్రాకిట్స్ గురించి నెక్స్ట్ మనము వెజల్స్ గురించి నేర్చుకుందాము వెజల్స్ అనేవి కూడా లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్స్ లాగా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ వెజుల్ మెంబర్స్ సో ఒక వెజుల్ అనేది చాలా వెజల్ మెంబర్స్ తోటి తయారవుతుంది ఓకే ఆ వెజిల్ మెంబర్స్ అనేవి కనెక్ట్ అయ్యి వెజల్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ హ్యావ్ పర్ఫోరేషన్స్ అంటే స్మాల్ స్మాల్ హోల్స్ అనేవి ఉంటాయి వెజల్స్ పైన సో దట్ కండక్షన్ అనేది జరుగుతుంది ఓకేనా వెజిల్ వాల్స్ కూడా లిగ్నిఫైడ్గా ఉంటుంది ట్రాకెట్ వాల్స్ కూడా లిగ్నిఫైడ్గా ఉంది వెజిల్ వాల్స్ కూడా లిగ్నిఫైడ్గా ఉంటుంది సెల్ యొక్క వాల్స్ అనేవి లిగ్నిఫైడ్గా ఉండడం వల్ల ఆ సెల్ కూడా డెడ్ అయి ఉంటుంది అండ్ దాని లోపల కూడా ప్రోటోప్లాజమ్ అనేది ఉండదు ఓకే అండ్ లో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెజల్స్ లోపల మనకి లార్జ్ సెంట్రల్ వాక్యూల్ అనేది కనిపిస్తుంది ఓకే వెజల్స్ లోపల మనకి లార్జ్ సెంట్రల్ వాక్యూల్స్ అనేవి కనిపిస్తాయి సో ఈ వెజల్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్లో ఉండవు అంటే ఈ వెజల్స్ అనేవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎన్జియోస్పర్మ్స్ సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని మనం ఎన్జియోస్పర్మ్స్ అంటాం ఎన్జియోస్పర్మ్ ప్లాంట్స్లోనే మనకి వెజల్స్ కనిపిస్తాయి వేరే జిమ్నోస్పర్మ్స్లో మనకి వెజల్స్ అనేవి కనిపించదు ఓకే ఈ ట్రాకిట్స్ అండ్ వెజల్సే ఒక ప్లాంట్లో మెయిన్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అర్థమైందా వెజల్స్ అండ్ ట్రాకెట్స్ గురించి సో ఇవి రెండు మెయిన్ ట్రాన్స్పోర్టింగ్ లాగా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటి సెల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి ఎలాంగేటెడ్గా ట్యూబ్ లైక్ ఆర్ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ లాగా ఉంటున్నాయి ఓకే నెక్స్ట్ జైలం ఫైబర్స్ గురించి నేర్చుకుందాం సో జైలం ఫైబర్స్ యొక్క ల్యూమన్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఆబ్లిటరేటెడ్ సెంట్రల్ ల్యూమెన్స్ అని అంటే చాలా సన్నగా ఉంటుంది ఫైబర్స్ యొక్క ల్యూమెన్ అనేది ఓకే అండ్ ఈ ఫైబర్స్ అనేవి సెప్టేట్గా ఉండొచ్చు లేకపోతే ఏ సెప్టేట్గా ఉండొచ్చు సెప్టా అంటే తెలుసు కదా ఇలా ఇలాంటి అడ్డం గీతలని సెప్టా అని అంటారు సో కొన్ని సెప్టా అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అండ్ ఇవి తిక్ వాల్ కలిగి ఉంటాయి అండ్ జైలం అనేది మెకానికల్ స్ట్రెంత్ని ఇస్తుంది కదా ఆ మెకానికల్ స్ట్రెంత్ని ఇవ్వడానికి కారణం ఎవరంటే జైలం ఫైబర్స్ జైలం ప్యారెన్కైమా గురించి నేర్చుకుందాం జైలం పారెన్కైమా అనేది లీవింగ్ సెల్స్ సో సెల్వాల్ వచ్చేసి తిన్నగా ఉంటుంది ఓకే లీవింగ్ సెల్స్ అనేవి ఈ లివింగ్ సెల్స్ యొక్క సెల్వాల్ అనేది సెల్యులోస్ తోటి తయారై ఉంటుంది ఓకే డెడ్ సెల్స్ యొక్క సెల్వాల్ ఎలా ఉంటుంది లిగ్నిఫైడ్గా ఉంటుంది అర్థమైందా ప్యారెన్కైమా అనేది లివింగ్ సెల్స్ దాని సెల్వాల్ అనేది తిన్నగా ఉంటుంది అండ్ సెల్వాల్ అనేది సెల్యులోస్ తోటి తయారవుతుంది ఓకే ఈ జైలం పారెన్కైమా అనేది వాటర్ని రేడియల్గా కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఒక కండెక్షన్ అంటే ఇలా రేడియస్ లాగా ఓకే అంటే అన్ని వైపులా ఒక స్ట్రేట్ లైన్లోనే కాకుండా అన్ని డైరెక్షన్స్లలో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కాబట్టి ఆ ఫంక్షన్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారో జైలం ప్యారెన్కైమా పర్ఫామ్ చేస్తుంది ఓకే అండ్ జైలం ప్యారెన్కైమా కొన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది అదేంటి స్టార్చ్ ఫ్యాట్స్ అండ్ టానిన్స్ సో జైలం ప్యారెన్కాయమా అనేది స్టార్చ్ ఫ్యాట్స్ అండ్ టానిన్స్ని స్టోర్ చేస్తుంది అర్థమైందా జైలం ప్యారెన్కైమా గురించి ఫస్ట్ మనము ప్రైమరీ జైలం గురించి నేర్చుకుందాం ఏదైతే జైలం ఫస్ట్ ఫామ్ అవుతుందో దాన్ని ప్రోటోజైలం అని అంటాము అండ్ ఏదైతే తర్వాత ఫామ్ అవుతుందో ఆ జైలంని మనము మెటాజైలం అని అంటాము ఓకే ఇప్పుడు మనము ఎండార్క్ అండ్ ఎగ్జాక్ట్ కండిషన్స్ గురించి నేర్చుకుందాం సో ఎప్పుడైతే ప్రోటోజైలం అనేది పిత్ రీజన్లో ఉండి మెటాజి మెటాజైలం అనేది పెరిఫరీ రీజన్లో ఉంటుందో అలాంటి కండిషన్ని అలాంటి టైప్ ఆఫ్ ప్రైమరీ జైలంని మనం ఏమంటాం ఎండార్క్ అని అంటాము ఓకే ఒక ఎండార్క్ కండిషన్ అనేది మనం స్టెమ్స్లల్లో చూస్తాము అండ్ ఎగ్జార్క్ కండిషన్లో ఏమవుతుంది అంటే ప్రోటోజైలం అనేది పెరిఫరీ రీజన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ ఫామ్డ్ జైలం అనేది పెరిఫరీ రీజన్స్లో ఉంటుంది అండ్ తర్వాత ఫామ్ అయిన జైలం అనేది సెంటర్ రీజన్లో ఉంటుంది వేరే సెండార్క్ కండిషన్లో ఏమైంది ఫస్ట్ ఫామ్ అయిన ఏమో సెంటర్ రీజన్లో ఉంది అండ్ మెటాజైలం ఏమో పెరిఫరీ రీజన్స్లో ఉంది ఓకే ఎండార్క్ కండిషన్ మనం ఎక్కడ చూస్తాం స్టెమ్స్లలో చూస్తాం ఎగ్జార్క్ కండిషన్ అనేది మనం చూస్తాము రూట్ కి సంబంధించింది ఎండార్క్ అనేది స్టెమ్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మనము ఫ్లోయమ్ గురించి నేర్చుకుందాం ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్